పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా దశభుజా రుద్ర తేజ దండములయ్యా దశభుజా రుద్ర తేజ దండములయ్యా పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః పుట్టెన్ వానరుడౌచు విక్రమ కళాస్ఫూర్తిన్ నృసింహుండుగా నట్టే దానవహంత వేగగతిలో నావైన తేయుండే తా చుట్టెన్ వేదములెల్లనశ్వముఖుడై శోకాబ్ధిలో నుండిపై పెట్టెన్ భూసుత నిట్టె క్రోడముగా ఆభీలోగ్ర పంచాస్యుడై మెట్టెన్ నాయద నీదు దూత ఇదే స్వామీ రామచంద్ర ప్రభు స్వామీ రామచంద్ర ప్రభు శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీరామ జయ జయ రామ రామదూత అయిన ఆంజనేయ స్వామి వారు రామ సందేశాన్ని రావణాసునికి వినిపించారు. ఈ సందేశం వినిపించేటప్పుడు రామచంద్రమూర్తి యొక్క ప్రతాపాన్ని శ్లాఘించాడు. ఈ ప్రతాప శ్లాఘ సమయంలో రామకీర్తన యొక్క విశిష్టతను చెప్పుకున్నాం. రామకీర్తన అంటూ జరిగినంత మాత్రమునే భర్జనం భవబీజానాం అర్జనం సుఖ సంపదాం తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం అన్నారు. సంసార బాధలన్నీ నశిస్తాయని సంపదలు లభిస్తాయని యమదూతలు కూడా భయపడతారు రామనామ గర్జన వల్ల అని మనకు శాస్త్రం చెప్తున్నది. ఇక్కడ రామ గర్జన చేశాడు ఆంజనేయ స్వామి వారు. ఇక్కడ హనుమంతుడు రామకీర్తన చేసేటప్పుడు అనేక శ్లోకములు చెప్పాడు. అవన్నీ మంత్రమయములు, కానీ ప్రత్యేకించి ఒక శ్లోకాన్ని మనం చెప్పుకున్నాం. ఆ శ్లోకం ప్రత్యేక మంత్రంగా చెప్పారు గనక ఈరోజు ఆ మంత్రాన్ని దాని యొక్క వైశిష్ట్యాన్ని శాస్త్రములు ఎలా చెప్పాయో గమనించుకుందాం. సర్వాన్ లోకాన్ సుసంహృత్య సభూతాన్ సచరాచరాన్ పునరేవ తథా సృష్టిం శక్తో రామో మహాయశాః. రామచంద్రమూర్తి సర్వలోకాల్ని సంహరింపజేయగలడు, మరుక్షణంలో తిరిగి సృష్టించగలడు అనే మాట ఉన్నది. ఇందులో మహాయశాః అనేటువంటి మాట వైదిక శబ్దం. యస్య నామోహో యస మహాయశాః అనే మాట ఉన్నది. మహాయశాః గొప్ప యశస్సు అంటేనే స్వామి. ఇది వైదికమైనటువంటి ఒక రహస్యాన్ని శ్లోకంలో పెట్టారు. ఇది కార్యసిద్ధికర మంత్రము అని చెప్పబడుతున్నది. అంటే ఎలాంటి దుష్కరకరమైన కార్యమైనప్పటికీ కూడా ఈ దివ్యమైన మంత్ర పఠనంతో అది సులభంగా నెరవేరుతుంది. కనుక కార్యాన్ని సులభంగా నెరవేర్చగలిగేటువంటి శక్తి కలిగిన ఈ మంత్రంలో రామమూర్తి పరమేశ్వరుడు అనే ప్రతిష్ట జరిగింది. అంతేకాదు ఈయన యొక్క ప్రతాప వైభవాన్ని వాల్మీకి వివిధ సందర్భాల్లో చెప్తున్నారు. ముఖ్యంగా రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు కౌసల్యాదేవి దుఃఖిస్తూ ఉంటే సుమిత్ర ఊరడిస్తుంది. ఆ ఊరడించేటప్పుడు ఆమె చెప్పిన మాటల్లో వ్యక్తం రామస్య విజ్ఞాయ శౌచం మాహాత్మ్యముత్తమం నగాత్రమంశభిస్ సూర్య సంతాపయుతు అర్హసి. వ్యక్తం రామస్య విజ్ఞాయ, రాముడు వ్యక్తమైనటువంటి భగవానుడు, ఆయన గురించి నీకు తెలియదా? ఆయన యొక్క పవిత్రమైన మాహాత్మ్యం నీకు తెలియదా? సూర్యుడు కూడా వేడి కిరణాలతో ఆయన తాకడానికి జంకుతాడు సుమా అన్నది. ఈ మాట చెప్పడం అంతరార్థం ఏంటి? సూర్యభగవానుడు మన దృష్టిలో ఒక జడమైన అగ్నిగోళం కానీ కాదు, ఆయన ప్రాణవంతమైన స్వరూపుడు, ఆయన ప్రతిదీ గమనిస్తూ ఉంటాడు. రామచంద్రుడు అంటే తనకు కూడా మూలమైన నారాయణ జ్యోతి అని తెలుసు సూర్యుడికి. అందుకే ఆ రామచంద్రమూర్తి సంచరిస్తూ ఉంటే అరణ్యాల్లో వేడి అయిన కిరణాలు కూడా ఆయనపై వాలనివ్వట, ఎంత గ్రీష్మకాలమైనప్పటికీ కూడా. అందుకని శరీరాన్ని కూడా తన కిరణాలతో వేడెక్కించడానికి సూర్యుడికి కూడా వల్ల కాదన్నారు. ఆయన తగ్గించుకోనక్కర్లే, ఆ వేడి అయిన కిరణాలు సోకినా ఆ రామచంద్రమూర్తికి ఏం పర్వాలేదు, ఆయన సూర్యుడు కూడా తప్పింపజేయలేడు, ఎందుకంటే సూర్యులకు కూడా సూర్యుడు అతడు. ఈ మాటతోనే వాల్మీకి రాముని యొక్క అవతార వైభవాన్ని చెప్పారు. ఇక్కడ హనుమంతుడు చెప్పిన ఈ మాటతో రామకీర్తన చేసుకుంటే ఆంజనేయుడు సంతోషిస్తాడు. సూర్యశ్చాపి భవేత్ సూర్యో యజ్ఞేరగ్ని ప్రభో ప్రభు శ్రియశ్చ శ్రీ భవేద గ్రియా కీర్తి కీర్త్యా క్షమా క్షమా దైవతం దైవతానాంచ భూతానాం భూతసత్తమః తస్య కే హ్యగుణాదేవి వనే వాప్యధవా పురే. ఆయన సూర్యులకు సూర్యుడు, అగ్నికి అగ్ని, ప్రభువులకు ప్రభువు, ఐశ్వర్యాలకి ఐశ్వర్యం, కీర్తికి కీర్తి, క్షమకి క్షమ. అంటే దీని అర్థమేంటి? భూమి యందున్న క్షమాశక్తి, కీర్తి యందున్న దైవత్వము, సంపదల్లో ఉండే సంపత్శక్తి, అగ్నిలో ఉన్నటువంటి అగ్నిశక్తి, ఇవన్నీ కూడా ఆ రాముడే. అనగానే ఇది విభూతి యోగం అంతా ఇందులో చెప్పబడుతున్నది. పైగా అటువంటి రాముడు అడవిలో ఉన్న రాజ్యంలో ఉన్న ఆయనకేమీ తగ్గదమ్మా, ఆయనకేం బాధ లేదు అనేది. ఎందుకంటే మహాత్ముడు ఎక్కడున్నా మహాత్ముడే,
ఆయన అరణ్యాల్లో ఉన్నా ఆయనకి ఏం వేదన లేదు, రాజ్యంలో ఉన్నా వేదన లేదు, ఆయనకి ఎక్కడ కూడా తగ్గేదేమీ లేదు అని చెప్పడంలో ఆ సుమిత్రాదేవి రామతత్వాన్ని ఎంత చక్కగా వ్యాఖ్యానించారు మనకి అయోధ్యకాండలో అనేది ఇక్కడ ప్రస్తావన చేసుకోవచ్చు. అంతేకాదు సుమిత్ర చెప్పడమే కాకుండా కైకేయి కూడా గొప్ప మాట అంటున్నది. ఆ రహస్యాన్ని వాల్మీకి చెప్తారు. ఆ చెప్పిన దాన్ని చక్కగా అందుకుని విశ్వనాథ వారు ఒక అందమైన పద్యంలో చూపిస్తున్నారు. భరతుడు తిరిగి వచ్చి ఎప్పుడైతే తండ్రి యొక్క మరణ వార్త విన్నాడో దుఃఖించాడు. ఆ తర్వాత రామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళాడు, అది కైకేయి మాట వల్ల అని తెలుసుకుని చాలా బాధపడి కైకేయిని మందలిస్తూ దూషిస్తూ ఒక మాట అంటాడు. ఇప్పుడు నేనే రాముణ్ణి అనుకో, ఆయనే భరతుడు అనుకో, కనుకనే ఆయన వచ్చి పాలన చేస్తాడు, నేను అరణ్యానికి పోతానంటాట భరతుడు. అప్పుడు వెంటనే కైకేయి అంతవరకు మౌనంగా ఉన్నది, నువ్వు అడవికి వెళ్ళి ఏమవుతాయేవయ్యా అన్నది. మరి నీవేగిన ఏమగున్, నువ్వు వెళ్తే ఏమవుతుందయ్యా, నీవేగి కాననమేమవుదు, నువ్వు అడవికి వెళ్తే ఏమైపోతావో అని. మరి రాముడు వెళ్తే ఏమైపోడు, ఏమైపోడు, ఎందుకంటే రాముడని నన్ బ్రహ్మాంశ తేజో వినూతన నారాయణుడు, ఆయన బ్రహ్మాంశ వినూతన తేజో నారాయణమూర్తి, ఆయన సాక్షాత్తు ఉజ్వలమైన తేజస్సుతో ప్రకాశించే నారాయణుడు, బ్రహ్మాంశ తేజో వినూతన నారాయణమూర్తి, శాసిత సమస్త ప్రాణి, నీవేగుట అతనిదేవు ఏగుట ఒక్కడా భయ సముద్రం వయ్యని మాటలు. నువ్వు వెళ్ళడం ఆయన వెళ్ళడం ఒకటే, నువ్వు పెడితే ఏమైపోతావో, ఆయన పెడితే ఏమీ కాడు, ఆయన ఏమీ కాని మహాతేజోమూర్తి నారాయణుడు, నువ్వు ఏగడం ఆయన ఏగడం ఒకటేనా అన్నది. అంటే రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళేటంటే ఒక లక్ష్యం ఉన్నది, అది ఋషుల లక్ష్యం, అది అసుర సంహార లక్ష్యం, అది ఋషులను రక్షించడం లక్ష్యం, ధర్మాన్ని రక్షించడం లక్ష్యం. ఇన్ని లక్ష్యాలు పెట్టుకుని అరణ్యానికి వెళ్ళిన వాడు ఎక్కడా, నువ్వు ఊరుకునే వెళ్ళి అడవిలో కూర్చుంటే ఎక్కడ. అందుకే నీవే ఎగిట ఆతనిదో ఏగుట ఒక్కడా అనడంలో ఏం తంత్రార్థం ఉన్నది. ఇలా వాల్మీకి ధ్వనింపజేసినటువంటి రాముని సౌందర్యాలు, రామునిలో ఉన్నటువంటి నారాయణ సౌందర్యాలు ఎన్నెన్నో ఇక్కడ రామకీర్తనతో ఈ సమయాన్ని మనం పవిత్రం చేసుకోవడం కోసం వీటిని స్మరించుకున్నాం. ఇలా హనుమంతుడు మాట్లాడాడు, ససౌష్ఠవోపేతమధీన వాదిన కపేర్ని సమ్యా ప్రతిమో ప్రియం వచ. ఇంతవరకు హనుమంతుడు మాట్లాడిన మాటలు రావణాసురునికి అప్రియంగా అనిపించే తప్పదు. మరి రోగికి పచ్చం వెగటుగా తోస్తుంది అంటారు, అలాగే దుర్మార్గుడైన వాడికి మంచి మాటలు కూడా వెగటుగానే అనిపిస్తాయి. పైగా హనుమంతుడు మాట్లాడిన విశేషములు ఎలాంటిది అంటే అవి సాటిలేని మాటలట. రెండవది సౌష్ఠవంగా ఉన్నాయట. సౌష్ఠము అంటే అన్ని విధముల పుష్టి కలిగి ఉన్నాయి మాటల్లో. ఎక్కడ అర్థపరంగా కానీ న్యాయపరంగా కానీ ధర్మపరంగా కానీ ఎక్కడ లోపం లేదు. పైగా అధీన వాదిన, ఎక్కడ కూడా దైన్యంగా మాట్లాడలేదు హనుమంతుడు, ధైర్యంగా నిర్భయంగా మాట్లాడాడు. అటువంటి మాటలు ఇవి. పైగా ఇందులో ధర్మబోధ ఉంది, హెచ్చరిక ఉన్నది, భవిష్యత్ సూచన కూడా ఉన్నది. ఇన్ని విధములుగా ప్రస్తావన చేసి హనుమంతుడు ఎప్పుడైతే నిలబడ్డాడో ఆయన్ని వధించమని ఆజ్ఞాపించాడు రావణాసురుడు. వెంటనే విభీషణుడు అడ్డుకున్నాడు, ఇది రాజధర్మానికి విరుద్ధము సుమా, పైగా ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు రాజధర్మ విశారదుడు అయినటువంటి నీ వంటి వాడు ఇలా మాట్లాడరాదు. అయితే ఒకటి మాత్రం నిజం, శిక్షించవలసినంత దోషం ఇతరు చేశాడని నీకు అనిపిస్తోంది. ప్రసీద లంకేశ్వర రాక్షసేంద్ర ధర్మార్థయుక్తం వచనం శృణుష్వ. ఒక్కసారి ప్రసన్నుడివై ధర్మార్థ సముపేతమైన నా మాటని వినవయ్యా. ఒకవేళ ఇతడు నీకేదైనా అపకారం చేశాడనో తగిన విధంగా ప్రవర్తించలేదు అనిపించింది, అప్పుడు నువ్వు చేయవలసింది ఏమిటి అంటే ఇంకో విధంగా అవమానించు, అంతేగాని ఇతన్ని సంహరించకూడదు సుమా. వైరూప్యమంగేషు కషాభిఘాతో మౌంగ్యం తథా లక్షణ సన్నిపాత. వాడి యొక్క రూపంలో ఏదో ఒక వైకల్యం కలిగించడం అంటే విరూపం చేయడం, లేదా కొరడాలతో కొట్టించడం, లేదా బుర్ర గొరిగించడం, ఇలాంటి పనులు చేయాలి దూత తప్పు చేస్తే, అంతేగాని సంహారం చెయ్యకూడదు అని మనకి రాజనీతి శాస్త్రం చెప్తున్నది అని ఎప్పుడైతే చెప్పాడో. పైగా మరొక మాట అన్నాడు, ఇప్పుడు ఇతను నువ్వు చంపేవనుకో మనం అనుకున్నది సాధించలేం, నువ్వు యుద్ధ ప్రియుడివి, అవతల వాడితో యుద్ధం చేసి గెలవాలని పౌరుషవంతుడివి, పౌరుషవంతుడైన వాడు ఆ శత్రువుని ఎదుర్కోవాలి, అంతేగాని దూతను చంపితే ఏం లాభం, ఇప్పుడు ఇతన్ని చంపితే అసలు వార్తే వెళ్ళదు ఆ రాముడి దగ్గరికి, కనుకనే ఇతన్ని అవమానించి పంపించేవనుకో ఆ వార్త అక్కడికి చేరుతుంది, తిరిగి ఆ రాముడి ఇక్కడికి వస్తాడు, అప్పుడు రాముడితో నువ్వు యుద్ధం చేయవచ్చు అని ఎప్పుడైతే విభీషణుడు మాట్లాడాడో అది విని ఒక్కసారి అట్టహాసం చేశాడు దశగ్రీవుడు. అప్పుడు అన్నాడు, బాగా మాట్లాడేవయ్యా, ఓ తమ్ముడా, సమ్యగుప్తం హి భవత దూతవధ్యా విగర్హిత, దూతను చంపడం తగదు. ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు అన్నావే ఇతడి యొక్క రూపంలో ఏదో విరూపత్వం కల్పించాలని, అది చెయ్యాలి. వీడిలో మొత్తంలో ఉన్నటువంటిది అందమైనది ఆ తోక, కపులకి చాలా ఇష్టమైనది ఆ లాంగూలము, కపీనాం కిల లాంగూలం ఇష్టం భవతి భూషణం, అది వాళ్ళకి ఇష్టము, పైగా అలంకారము,
కనుకనే దాన్ని తగలబెడదాం, అది లేకుండా చేద్దాం. అలాగ వికలాంగుడైనటువంటి అంటే తోక పూర్తిగా ఊడిపోయినటువంటి ఇతన్ని చూసి అతని బంధువులు ఆ రామలక్ష్మణ వీళ్ళందరూ దుఃఖితులు వదురుగాక అని నిర్ణయించుకుని ఆ తోకకు మంట పెట్టమని ఆజ్ఞాపించాడు రావణాసురుడు. ధైర్యంగా నిలబడి ఉన్నాడు హనుమ. వెంటనే రాక్షసులందరూ ఉత్సాహంతో ఆ తోకకి మంట పెట్టడం కోసం ప్రయత్నిస్తున్నారు. పైగా రావణాసురుడు చేసిన ఆజ్ఞ ఏమిటి అంటే మండుతున్న తోకతో ఈ కోతిని అన్ని కూడళ్ళయందు, అంటే కూడలు అంటే జంక్షన్ అన్నమాట, ఈ నగరంలో లంకా నగరంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతముల్లో ఊరేగించండి. ఆ తగలబడుతున్న తోకతో ఇది ఊరేగాలి. పైగా మీరందరూ తప్పెట్లు మొదలు మోయించుకుంటూ ప్రకటించండి, ఈ రామదూతకి ఇలా పరాభవం చేశామని అది తెలియాలన్నాడు. ఇది విని హనుమంతుడు చిన్న మందహాసం చేసుకున్నట్ట, రాత్రి మొత్తం లంక తిరిగాను కానీ ఆ చీకట్లో సరిగ్గా చూసానో లేదో, ఇప్పుడు దగ్గరుండి చూపిస్తారు వీళ్ళు అనమాట అనుకున్నాడు. మొత్తం లంకంతా చక్కగా చూడొచ్చు అని నిర్ణయించుకున్నాడు మనస్సులో. అందుకోసం తనని తాను నిగ్రహించుకున్నాడు. ఎంతో శక్తి ఉన్నప్పటికీ సమయానికి అనుగుణంగా ప్రవర్తించాలి గనక హనుమ ఇక్కడ అందహాసాన్ని లోపల దాచిపెట్టుకున్నాడు. ఈ లోపల రాక్షసులందరూ ఉత్సాహపూరితులై రకరకాల వస్త్రాలు తీసుకొచ్చారు. పాత వస్త్రాలు, కొత్త వస్త్రాలు, పట్టు వస్త్రాలు, ఈ వస్త్రాలు అన్ని గుడ్డముక్కలని తెచ్చేత్త. వేష్టయంతి స్మ లాంగూలం జీర్ణై కార్పాసకై పటై, ఆ చినిగినటువంటి అనేక వస్త్రమును తెచ్చి ఆ గుడ్డని చుట్టారు తోకకి. ఆ తర్వాత తైలేన పరిశిచ్యాథ, నూనెతో తడుపుతున్నట్ట. వీళ్ళు చుడుతూ ఉండు కొద్దీ ఆయన తోక పెంచేట, తన శరీరాన్ని పెంచేట. సంవేష్యమానే లాంగూలే వ్యవర్ధత మహాకపి, పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. ఒక్కసారి తన స్వరూపాన్ని పెంచాడాయన. ఎలాగంటే రగులుతున్న అగ్నిలో కానీ నేతిని పోస్తే మరింత రగిలినట్లుగా తన స్వరూపాన్ని పెంచేట. ఆ పెరిగినటువంటి తోకకు కూడా వాళ్ళు వస్త్రాలను చుట్టి వాటికి నిప్పును పెట్టారు. ఒక్కసారి హనుమంతుడు విదిలించాట కొన్నటువంటి రాక్షసులందరినీ. ఆ విదిలింపబడ్డ రాక్షసులు దూరానికి చెదిరినప్పటికీ కూడా చప్పట్లు కొడుతూ తప్పెట్లు మోగిస్తూ ఆనందంతో చూస్తూ ఉన్నట్టు, ఒక వేడుకను చూసినట్లుగా. మొత్తం లంకా నగరంలో ఉన్నటువంటి స్త్రీ బాల వృద్ధులు కూడా అక్కడికి చేరుకుని ఈ తోక తగలబడుతున్నటువంటి కోతిని చూడాలనేటువంటి ముచ్చటతో వారందరూ చేరుకున్నారు అక్కడికి. లాంగూలం సంప్రదీప్తంతో ద్రష్టుం తస్య హనుమత సహ స్త్రీ బాల వృద్ధాశ్చ జగ్ము ప్రీతా నిశాచరాహ. ఈ విధంగా మొత్తం రాక్షస కుటుంబాలన్నీ కూడా లంకా నగరంలో వాళ్ళ వాళ్ళ ఇళ్ళ గుమ్మాల నుంచి బయటకు వచ్చి చూస్తూ ఉన్నాయి. హనుమంతుని ఆ నగరంలో అది కట్టబడినటువంటి ఆంజనేయ స్వామివారిని తీసుకుని వెళుతూ ఉన్నారు రాక్షసులందరూ కూడా. ఇవి ఆ వెళుతున్నటువంటి హనుమ మనస్సులో అనేక రకమైన భావనలు చేస్తున్నాడు. కింతు రామస్య ప్రీత్యర్థం విషహిష్యేహమీదృశం లంకా చారయితవ్య వై పునరేవ భవేదితి. ఇప్పుడు రాముని ప్రీతి కోసం నేను ఈ బంధనాన్ని సహిస్తున్నానన్నాడు. చాలా గొప్ప విశేషం. తాను తలంచుకుంటే ఈ అగ్నిని, ఈ బంధనాలను అన్నిటినీ కూడా విదిరించగలడు. అయినా రామప్రీతి కోసం, రామకార్యం కోసం నేను సహిస్తున్నాను. మరొక నెపం ఏమిటంటే మొత్తం లంకనంతటిని పరిశీలించవచ్చు. రాత్రవు నహి సుదృష్టామే దుర్గ కర్మ విధానత, నగర రక్షణ కోసం అన్ని ఏర్పాట్లు చేశాడు గనక కొన్ని చోట్లలోకి నేను వెళ్ళలేపాను రాత్రి. ఇప్పుడు దగ్గరుండి చూపిస్తున్నారు గనక బాధే లేదు. తతస్తే సంవృతాకారం సత్వవంతం మహాకపిం. సంవృతాకారం చాలా చక్కటి మాట. తన అసలు స్వభావాన్ని దాచిపెట్టుకుని సౌమ్యంగా కనబడుతున్న మహాబలవంతుడైన ఆంజనేయ స్వామివారు. ఆ హనుమకు నమస్కరిస్తూ సర్వం సీతారామచంద్ర చరణారవింద ప్రణమస్తు. జై వీర హనుమ.